ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్య మీద పోరాటం చేస్తున్నది. ఈ ఇంత ముందు కోమటిరెడ్డి ఇట్లా చేస్తేనే ఇంత అంటున్నారు. అంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వాదులు కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎంతమంది ఉన్నారో ఎన్నో బూతులు తిట్టుకుంటా ఆఫీసర్లను తిట్టుకుంటా ఎంతో రాద్ధాంతం చేశారు. స్పీకర్ల మీదకే కాదు లాబీలో ఎన్నో కథలు చేశారు. అప్పుడు చేసిన దానికి ఏం లేదు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి ఒక ఇస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి ఇస్తున్నప్పుడు మరి అది స్పీకర్ తగిలింది అనేది ఏదైనా చూపెడుతున్నారా? మీడియాలో చూపెడతలేరు. అది ఇస్తున్నది ఒకటే పది సార్లు చూపెడుతున్నారు. అది పద్ధతి కాదు. ఇప్పుడైతే ఇస్తున్నప్పుడు స్పీకర్ తగిలింది, అది కూడా వీడియో ఫుటేజ్ బయటికి తీయండి. హరీష్ రావు కూడా ఏపీ భవన్లో ఎస్ఐని కొట్టాడు ఎంతో బూతులతోని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన సిటీలో కూడా కేటీఆర్ ఎంతో రాద్ధాంతం చేసిండు. ఎవడా డీసీపీ, ఎవడా ఎస్ఐ అని కూడా మన అధికారులను, ప్రభుత్వం ఉన్న అధికారుల మీద ఎంతో చేసాడు, కొట్టనీకిపోయాడు చేసిండు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి చూస్తేనేమో మేము చేసిన న్యాయము అని మాట్లాడుతున్నారు. ఎవరికైనా న్యాయం న్యాయమే. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం దాని ప్రకారం నడవాలి. ప్రజలు కూడా తెలివిగున్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి పట్టం కట్టాలనేది ప్రజలకు తెలుసు. చాలా తప్పది తాగుడు వచ్చాడు అంటున్నారు ఆయన. అలా చేయడం అసలు ఒక ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ పరువు తీశాడు ఆయన. అంత సీనియర్ నాయకుడు అయి ఉండి అలా చేయడం చాలా తప్పు. ఎవరన్నా చేసినా ఆయన చెప్పి అలా చేయకూడదని చెప్పే అంత మనిషి ఆయన. అలాంటి వాడు ఇలా చేశాడంటే ఆయన సస్పెండ్ చేయడం మంచిది. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పే అయితే అంతకుముందు డిశ్చార్జ్ చేసింది కూడా తప్పే. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే నిన్న మనోడికి ఇయర్గా మన కోమటిరెడ్డి వెంకట రెడ్డి మనోడు ఆల్రెడీ ఇసిరాడు. కానీ అది ఆల్రెడీ ఆయనకి అసలు తగినట్టు మరి విజువల్ ఏది అసలు యాక్చువల్ దే నో విజువల్. వాళ్ళు జస్ట్ ఏం చూపిస్తున్నారంటే అసెంబ్లీలో వాడు మైక్ ఇచ్చిన చూపిస్తున్నారు. కానీ అతను అసలు తగిలినట్టు చూపించట్లా. అది కూడా ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు స్పీకర్ ఏమన్నాడు, ఆల్రెడీ కేసీఆర్ చెప్తే నేను వెళ్ళాను హాస్పిటల్కి అన్నాడు. ఆల్రెడీ మనోడు ఆల్రెడీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళంతా బాగా వాక్ వెళ్తున్నప్పుడు చక్కగా వెళ్తున్నాడు. సో అది ఇష్యూ, అది అసలు ఏం తగల, అది ఫేక్. అది నిజంగా తగులుంటే వాటర్ పడుతుంది వీడియో, మరి ఎందుకు అది మనం రిలీజ్ చేయాల? అది ఎటువంటి పరిస్థితుల్లో తగలే తగలదు. వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూ చేయని అంతకుముందు వీళ్ళు చింపారు కదా. అంతకుముందు హరీష్ రావు ఎట్లా చేశాడు, వెళ్ళి గవర్నమెంట్ కొట్టేశాడు కూడా. మరి అప్పుడు తప్పైనప్పుడు ఇప్పుడు తప్పక ఇప్పుడు ఎలాగా? అది కూడా ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేయకూడదు. సస్పెండ్ ఎవరిని చేయాలి? ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. మిగతా సస్పెండ్ చేసే అధికారం కూడా లేదు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ పేపర్లు చింపారు. కానీ వాళ్ళు ఎవరు అన్ని పార్లమెంట్ లాంగ్వేజ్ ఒకటి మాట్లాడలేదు. సస్పెండ్ చేయడం వల్ల ఒకటి విద్యార్థులు కూడా చేసేసాడు. అభ్యసంగా ఎలా రద్దు చేస్తాడు? సుప్రీంకోర్టు కూడా లాస్ట్ టైం ఒకసారి గైడ్లైన్స్ ఇలా సస్పెండ్ చేయడం అధికారం లేదని చెప్పింది. అది కూడా రాంగ్. అది సస్పెండ్ చేయడము రాంగు, తర్వాత ఇదే రాంగ్. అది కూడా అతను ఒక్కనే చేసి ఉంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. అది కూడా సస్పెండ్ చేయాలి అంతే. అది కానీ మొత్తం సెక్షన్ 1 ఇయర్ పాటు ఎంత చేసేసారు, అది చేయడం అసలు కరెక్ట్ కాదు అసలు. ఓకే, నిన్న జరిగిన అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మైక్ ఫోన్ విసిరి అతన్ని కొట్టడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని గ్యారంటీగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంటేనే సొసైటీలో ఒక రెస్పెక్ట్ పర్సన్స్ అనమాట. పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరంటే ప్రజాప్రతినిధులే ప్రథమంగా చెప్పాలండి. దీన్ని నేపథ్యంలో వీళ్ళే కొట్టుకుని వీళ్ళు తిట్టుకుని దాన్ని విలువైన సమయాన్ని వృధా చేయడం అన్నది ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇలాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఎమ్మెల్యే కాదు ఎవరైనా కానీ, అది మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సామరస్యపూర్వకంగానే సమస్యను పరిరక్షించుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మళ్ళీ సమర్థించుకుంటున్నాడు, అలా సమర్థించుకోవడం కాకుండా వాస్తవాలు వాస్తవాలు ఏంటన్నది చర్చా పద్ధతుల విషయంలోనే జరగాలి తప్ప కోట్లాటికి సంబంధించిన విషయం దారితీయకూడదని నాకు